ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంటే గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జాములలో ఈ మోడల్లో ప్రశ్నలను అడిగారు ఇది మ్యాథమెటిక్స్లోని కసాగు గసాబాకు సంబంధించినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ ప్రశ్న ప్రత్యేకత ఏమిటంటే నెంబర్లను గాథాలలో ఇచ్చి వాటిని కసాగు గసాబాను తెలుసుకోమన్నారు ఈ ప్రశ్న చాలా కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది సాధారణంగా కసాగు గసాబా తెలుసుకోండి అంటే ఉదాహరణకు ఆరు కామ ఎనిమిది కామ పన్నెండు ఇలా ఇచ్చి వీటికి కసాగు లేదా గసాబా తెలుసుకోండి అంటారు కానీ ఇక్కడ ఏ విధంగా అడిగారు టూ ఘాతాలల్లో నెంబర్లు ఇచ్చి ఇంటూ మరల ఘాతాలల్లో నెంబర్లు ఇచ్చి కామా పెట్టి మళ్ళా ఘాతాల నెంబర్లు ఇంటూ ఇలా ఇంటూలో గాతా నెంబర్లని అంటే మల్టిప్లికేషన్లో ఘాతాల నెంబర్లను అడిగి వాటి యొక్క కసాగు గసాబాను తెలుసుకోమన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది మ్యాథమెటిక్స్లోని బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి అందరికీ చాలా ఈజీగా అర్థమవ్వడం కొరకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి కసాగాను తెలుసుకోవాలి ఫస్ట్ కసాగు ఓకే ఇంగ్లీషులో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఇక్కడ ప్రధాన సంఖ్యలను అబ్జర్వ్ చేయండి ప్రధాన సంఖ్యలు అంటే తెలుసు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఇక్కడ ఇచ్చినటువంటి ఇది కామా ఈ పార్ట్ కామా ఇక్కడ ఒక కామా ఇక్కడ ఒక ఇది ఉంది ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇందులో ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేదు కాబట్టి ఏడు సో ఒకే నెంబర్ని రెండుసార్లుగా మీరు ఇక్కడ రాసుకోకండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ప్రధాన సంఖ్యలు ఈ విధంగా రాయండి రెండు ఎంటు మూడు తర్వాత ఏముంది ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు తర్వాత ఏముంది ఇంటూ ఐదు ఏముంది ఏడు ఇట ఒకదాని తర్వాత ఒకటి ప్రధాన సంఖ్యలు ఇట్లా సిరీస్గా రాయండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ రెండు ఉంది ఇక్కడ కూడా రెండు ఉంది కదనేసి రెండు సార్లు రాయకండి అంటే ఒకే నెంబర్ని రెండుసార్లు రాయకండి ఈ యొక్క ప్రధాన సంఖ్యలు మొత్తంగా ఎన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేయండి రెండు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది ఐదు ఉంది అనేది లేదు తర్వాత ఏడు ఉంది ఓకే తర్వాత విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు ఈ యొక్క ప్రధాన సంఖ్యలు ఇక్కడ రాశారు కదా రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు ఏడు అని రాశారు కదా ఈ యొక్క నెంబర్లకి ఘాతాలు కూడా ఇక్కడ ఇచ్చి ఉండరు ఓకే అయితే ఈ యొక్క నెంబర్లు కొన్ని కామన్గా ఉన్నాయి ఇక్కడ రెండుంటే ఇక్కడ రెండు ఉంది ఇక్కడ రెండు ఉంది ఇక్కడ మూడు ఉంటే ఇక్కడ మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది ఈ నాలుగు అనేది ఇక్కడ మాత్రం ఉంది ఇక్కడ లేదు ఐదు కూడా అంతే ఒక దగ్గరే ఉంది మిగతా దగ్గర లేదు ఏడు కూడా అంతే ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క నెంబర్లకి ఈ యొక్క ప్రధాన అంకెలకి హైయెస్ట్ ఘాతాలను మాత్రమే మీరు రాసుకోండి హైయెస్ట్ ఘాతాలు అంటే ఇక్కడ చూడండి రెండు ఉంది ఇక్కడ రెండు టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఉంది ఇక్కడ టూ స్క్వైర్ ఉంది ఇక్కడ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఉంది కాబట్టి ఇందులో హైయెస్ట్ ఘాతం ఏది టూ టు ద పవర్ ఆఫ్ ఫోరా టూ స్క్వైరా టూ టు ద పవర్ ఆఫ్ ఫైవా టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అనేది హైయెస్ట్ ఘాతం హైయెస్ట్ ఘాతం మాత్రమే ఇక్కడ ఈ విధంగా రాయండి ఎందుకంటే ఒకే నెంబరు ఒకదానికన్నా ఎక్కువగా ఇక్కడ ప్రశ్నలో అడిగి ఉన్నప్పుడు మాత్రమే హైయెస్ట్ గాతం నెంబర్ని ఇక్కడ రాసుకోండి తర్వాత త్రీ ఉంది ఇక్కడ త్రీ స్క్వైర్ ఉంది ఇక్కడ కూడా కామన్గా త్రీ త్రీ క్యూబుడు ఉంది ఇక్కడ త్రీ టు ద పవర్ ఫోర్ ఉంది ఓకే ఈ మూడు అనేది ఒకదానికన్నా ఎక్కువ సార్లు వచ్చిన్నాయి కాబట్టి ఇందులో హైయెస్ట్ ఘాతం ఏది త్రీ స్క్వైరా త్రీ టు ద పవర్ త్రీ క్యూబా త్రీ టు ద పవర్ ఆఫ్ ఫోర్ త్రీ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అనేది హైయెస్ట్ ఘాతం కాబట్టి మీరు దాన్ని ఈ విధంగా ఇలా రాయండి తర్వాత ఫోర్ ఫోర్ అనేది ఒక దగ్గరే ఉంది తర్వాత ఎక్కడ కూడా ఇక్కడ రిపీట్ కాలేదు కాబట్టి ఆ యొక్క ఘాతాన్ని మీరు డైరెక్ట్గా అట్లే రాసుకోండి ఫోర్ టు ద పవర్ ఆఫ్ లేదా పోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ని ఈ విధంగా రాసుకోండి తర్వాత ప్రధాన ఐదు ఉంది సో ఈ ఐదు అనేది ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఉంది కనుక ఈ ఫైవ్ స్క్వైర్ని డైరెక్ట్గా ఈ విధంగా రాసుకోండి తర్వాత ప్రధాన సంఖ్య అంకె ఏడు ఉంది ఇక్కడ ఏడు కూడా రెండుసార్లుగా మూడు సార్లుగా రిపీట్ కాలేదు ఒక దగ్గర మాత్రమే ఉంది సెవెన్ స్క్వైర్ కాబట్టి ఆ సెవెన్ స్క్వేర్ని డైరెక్ట్గా ఇలా రాసుకోండి ఇది ఎల్సిఎంని తెలుసుకోవడానికి ఓకే ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ త్రీ త్రీ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫోర్ క్యూబ్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ స్క్వయర్ దీన్ని కనుక మీరు క్యాలిక్యులేటర్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఎంతంటే ఎనభై ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పన్నెండు ఓకే ఇది వస్తుంది సో ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి కొన్ని సందర్భాలలో ఎగ్జామ్లో మీకు ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు వేరే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి కసాగా కసాగు తెలుసుకునేటప్పుడు ఈ రూల్స్ని పాటించండి కసాగుకు మాత్రమే ఈ రూలు గసాబాకు వేరేది ఉందో నేను చెప్తాను కసాగు అంటే ఇందులో ఇచ్చినటువంటి ప్రధాన అంకెలన్నీ కూడా ఈ విధంగా రాసుకున్నాయండి ఏన్ని ఇచ్చుంటే అక్కడ అన్ని ఓకే రెండుసార్లు రిపీట్ అయితే రెండు సార్లు రాయకండి ఒక్కో ప్రధాన అంకెను ఒక్కోసారి రాసుకోండి ఇక్కడ ఇచ్చారో అది తర్వాత ఇచ్చినటువంటి ప్రధాన అంకెలలో ఏదైనా ఎక్కువ సార్లు వచ్చునుంటే అప్పుడు మీరు ఆ యొక్క ప్రధాన అంకె హయ్యెస్ట్ ఘాతాన్ని తీసుకోండి టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అనేది వీటితో పోల్చినప్పుడు హయ్యెస్ట్ కాబట్టి ఇది తీసుకున్నాము ఆ విధంగా ఇక్కడ హైయెస్ట్ ఖాతాలను రాసుకొని మల్టిప్లికేషన్ చేయాలి సరే ఇప్పుడు ఘసాబాను తెలుసుకోవాలి కసాగు అంటే ఇంతే ఇలా చేస్తే మీ కసాగో వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే లెక్కను గసాబాను తెలుసుకోవాలి గసాబు ఎలా తెలుసుకోవాలి గసాబా హెచ్సిఎఫ్ ఓకే సో ఇక్కడ చూడండి గరిష్ట సామాన్య బాధకాన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కసాగుకు ఆ మెథడ్ కాదు బాగా అబ్జర్వ్ చేయండి ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి అన్నిటిల్లోనూ కామన్గా ఉండేటువంటి ప్రధాన సంఖ్య మాత్రమే రాయాలి కామన్గా ఉండేది ఓకే కామన్గా ఏముంది రెండు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ మూడిట్లోనూ రెండు అనేది కామన్గా ఉంది కాబట్టి రెండు ఎంటు తర్వాత మూడు అనేది కామన్గా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇంటూ మూడు మిగతా అనేది కామన్గా లేదు ఇక్కడ మాత్రం ఉంది కానీ ఇక్కడ లేదు ఇక్కడ లేదు తర్వాత ఐదు అనేది కామన్గా లేదు ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు తర్వాత ఏడు కామన్గా లేదు కాబట్టి గసాబాను తెలుసుకునేటప్పుడు కామన్గా ఉండేటువంటి ప్రధాన అంకెలు మాత్రమే ఈ విధంగా రాసుకోవాలి అయితే ఇప్పుడు కనిష్ట ఘాతం మాత్రమే ఇంతకుముందు మనం ఏం చేసాము గరిష్ట ఘాతాలను తీసుకున్నాము హయ్యెస్ట్ గాతాలను తీసుకున్నాం దేనికి ఎల్సిఎంకి ఇక్కడ కనిష్ట ఘాతము ఈ రెండు ఈ మూడిట్లో కామన్గా ఉంది కదా ఇక్కడేమో టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఉంది టూ స్క్వైర్ ఉంది ఇక్కడేమో టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఉంది ఈ మూడిట్లో ఏది కనిష్టము ఏది లోవెస్ట్ ఘాతము రెండు టూ స్క్వయర్ టూ స్క్వైర్ అనేది లోయెస్ట్ ఘాతం కాబట్టి టూ స్క్వయర్ అలాగే తర్వాత నెంబర్ మూడు మూడు అనేది ఇక్కడ అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి ఇందులో కూడా కనిష్ట ఘాతము అంటే లోయెస్ట్ ఘాతము ఏది ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది త్రీ క్యూబ్ ఉంది త్రీ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఉంది కాబట్టి త్రీ స్క్వేర్ అనేది లోయెస్ట్ సో త్రీ స్క్వేర్ ఇలా రాశారు కదా ఇప్పుడు రెండు రెండ్ల ఎంత అవుతుంది నాలుగు ఇంటూ మూడు మూడులో ఎంత అవుతుంది తొమ్మిది నాలుగు తొమ్మిదిలెంత ముప్పై ఆరు ఇది ఘసాబా గసాబా తెలుసుకోవడం అంటే ఏ విధంగా ఉంటుంది చూసారా ప్రశ్న చాలా కన్వ్యూజ్గా క్రిటికల్గా కనపడుతుంది కానీ ఈ టెక్నిక్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చును ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ప్రశ్న ఇంతవరకు అనుకోండి మీకు కన్సెప్ట్ అర్థమైతే చాలు ఓకే ఇంతవరకు అడిగారు టూ టు పవర్ ఆఫ్ ఇంటూ త్రీ స్క్వైర్ ఇంటూ ఫోర్ క్యూబ్ కామా టూ స్క్వైర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ స్క్వైర్ వీటి యొక్క కసాగు మరియు గసాబును తెలుసుకోండి అని అడిగారు అనుకోండి ఇప్పుడు ఎలా చేస్తారు చేయండి ఇక్కడ చూడండి ఇందులోను ఇందులోను ఉండేటువంటి ప్రధాన అంకెలను వరుసగా రాయండి రెండు ఏంటూ మూడు ఏంటూ నాలుగు ఎంటు ఐదు చూసారా రెండు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది తర్వాత ఐదు ఉంది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళా కూడా మీకు రిపీట్ చేస్తున్నాను కసాగును తెలుసుకునేటప్పుడు మొత్తంగా ఉండేటువంటి ప్రధాన అంకెలను ఈ విధంగా రాసుకోండి రెండు రెండు సార్లు ఒక అంకిని రాయకండి ఓకే ఇలా రాసుకున్న తర్వాత ఈ యొక్క ప్రధాన అంకె అనేది రెండు సార్లు కనుక ఎక్కడన్నా రిపీట్ అయ్యుంటే అందులో ఏది గరిష్ట ఘాతము హయ్యెస్ట్ ఘాతం ఏది చూసుకోండి రెండు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కనుక ఇందులో హయ్యెస్ట్ ఘాతము టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ కాబట్టి ఫోర్ ఇట్లా రాసుకోండి త్రీ త్రీ స్క్వైర్ ఉంది ఇక్కడ త్రీ క్యూబ్డ్ ఉంది ఇక్కడ ఓకే కాబట్టి ఈ యొక్క త్రీ క్యూబ్ని మీరు ఈ విధంగా ఇట్లా రాయండి త్రీ క్యూబ్ ఇలా రాసుకోండి ఓకే తర్వాత త్రీ క్యూబు నెక్స్ట్ ఏమవుతుంది ఫోర్ ఉంది ఫోర్ తర్వాత ఇంక వేరే వేరే అంటే టూ టైమ్స్ ఫోర్ ఏమి ఇక్కడ లేదు కాబట్టి తక్కువ ఎక్కువేం కాకుండా ఇక్కడ ఇచ్చినదే మీరు డైరెక్ట్గా ఇట్లా రాసుకోండి ఫోర్ క్యూబు ఇంటూ ఫైవ్ ఫైవ్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫైవ్ స్కోర్ రాసుకోండి ఇదే దీని యొక్క కసాగు ఓకే అలాగే గసాబోను తెలుసుకోండి అన్నారు అనుకోండి గసాబు అంటే ఏమవుతుంది ఇక్కడ ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే నెంబరు రెండిట్లో కామన్గా ఉండేటువంటి ఈ యొక్క నెంబర్స్ ఏమున్నాయి రెండు ఉంది రెండు ఏంటూ తర్వాత ఏముంది ఇక్కడ మూడు ఉంది ఇక్కడ రెండు ఉంది ఇక్కడ మూడు ఉంది మూడు ఇప్పుడు ఇందులోను ఇందులోను ఈ యొక్క అంటే ఏదైతే కామన్గా ఉన్నాయో కామన్ ప్రధాన మాత్రమే ఇక్కడ రాసుకోవాలి నాలుగు ఇక్కడ లేదు ఇక్కడుంది ఐదు ఇక్కడుంది ఇక్కడ లేదు కాబట్టి వాటిని వదిలేయాల తర్వాత ఏమైంది గ కనిష్ట ఘాతము అంటే అన్నిటికన్నా చిన్నగా ఉండేటువంటి ఘాతాన్ని ఇక్కడ రాయాలి లోయెస్ట్ ఘాతము సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ టూ టూ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ ఉంది ఇక్కడ టూ స్క్వేర్ ఉంది కాబట్టి టూ స్క్వైర్ ఇక్కడ కనిష్ట ఘాతం అంటే ఇక్కడ త్రీ క్యూబ్ ఉంది త్రీ స్క్వేర్ ఉంది త్రీ స్క్వేర్ దీనికి కూడా ఆన్సర్ ముప్పై ఆరే వస్తుంది సో ఈ విధంగా ఈ మోడల్ అడిగిన ప్రశ్నలను సాల్వ్ చేయండి కన్ఫ్యూజ్ కాకండి ఒకటికి రెండు సార్లు వీడియోని అబ్జర్వ్ చేయండి మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి